నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన ఖైరతాబాద్ బడాకన్స్ దగ్గరికి అయితే వచ్చేసిన అండ్ ఈరోజు డేట్ 24th August మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 14 డేస్ మాత్రమే ఉంది. అండ్ ఇప్పుడు టైం 7:00 ఎర్లీ మార్నింగ్. సో నిన్న మన శ్రీనివాస కళ్యాణంకి సంబంధించిన ఈవినింగ్ అప్డేట్లా సో పెయింటింగ్ అయితే చూపెట్టినాం కదా. సో ఈ పెయింటర్స్ అయితే ఇంకా రాలేదు. సో మేబీ వాళ్ళు కొంచెం లేట్ అవుతున్నచ్చు. అండ్ మన కాకినాడ నుంచి వచ్చిన అన్న వాళ్ళు అయితే బిల్డింగ్ సంబంధించిన పెయింటింగ్ అయితే చేస్తున్నారు. అండ్ మన గణేశునికి పైనుంచి తింది వరకు కంప్లీట్గా మట్టి పని అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ మట్టి కళాకారులు కూడా అందరు పోయినారు. సో నిన్న మార్నింగ్ జోగరావు సార్ టీం అయితే వెళ్ళారు కదా. సో మనకు ఒడిశా చెందిన జోగరావు సార్ టీం అయితే నిన్న మార్నింగ్ అయితే పోయారు. అండ్ చెన్నైకి సంబంధించిన మూర్తి గారి టీం అయితే నిన్న కొంతమంది దిల్సనాలు పోయినారు. అండ్ ఇప్పుడు కొంతమంది చెన్నై అయితే వెళ్ళిపోయినారు. అండ్ మూర్తి గారు ఉన్నారు. సో మన గణేశునికి ఇంకా డిస్ట్రిక్ట్ గుమ్మడికి అయితే కొట్టలేదు. మేబీ అది కొడతారేమో తెలీదు. అండ్ ఈరోజు మార్నింగ్ అప్డేట్స్ ఏమున్నాయి, ఏం కథ మొత్తం అయితే మనం ఈ బ్లాగ్లో కవర్ చేద్దాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడరి, అస్సలు స్కిప్ చేయకండి. ఇంకో రెండు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా జర వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎందుకంటే ఈ రోజు నుంచి మన బడా గన్స్ దగ్గర అప్డేట్స్ మీద అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ యాక్టివేట్ చేసి పెట్టుకోరు. చెల్లి అన్ని అప్డేట్స్ చూద్దాం, పదండి. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. జై శ్రీ గణేష్. జేబులో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ కీ జై. సో 24th August మార్నింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 14 డేస్ మాత్రమే ఉంది. సో మన గణేశునికి కంప్లీట్గా మట్టి పని అయితే అయిపోయింది. సో మనం నిన్న ఈవినింగ్ అప్డేట్ అనేది చెప్పినాం. సో పై నుంచి కింద వరకు. అండ్ ఇంకా మన పెయింటర్స్ బిల్డింగ్ అయితే పెయింటింగ్ చేస్తున్నారు. అండ్ మన శ్రీనివాస కళ్యాణ మండపంలో కూడా మనకు అతిథులకు సంబంధించిన దేవుళ్ళ విగ్రహాలు పెయింటింగ్ చేస్తున్నారు. సో ఆగస్ట్ 1st రోజు మన స్వామివారికి మట్టి పని అనేది స్టార్ట్ చేశారు. ఆ రోజు పాద పూజ చేసుకొని. అండ్ సో ఈ రోజుకి కరెక్ట్ 22 రోజులు మాత్రమే అవుతుంది. సో 22 రోజులల్లో సో మన గణేశునికి ఇంత ఫాస్ట్గా మట్టి పని చేయడం అనేది, సో నాకు తెలిసి మన ఖైరతాబాద్ బడా గణేశుని చరిత్రలోనే ఫస్ట్ టైం. సో ఇంత పెద్ద గణేశుని, 70 అడుగుల మట్టి గణేశుని 22 రోజులల్లో చేయడం అనేది కేవలం నిజంగా అది మన మట్టి కళాకారులకే సాధ్యమైంది. ఇది గ్రేట్ థింగ్. సో మన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఈ సంవత్సరం చెప్తూనే ఉన్నారు, ఈసారి మేము రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్నాం, ఈసారి మంచి వినాయకుని అయితే చేసినాం. సో ఈ వినాయకుడు భక్తుల వినాయకుడు. సో భక్తులు ఇచ్చే కానుకలతోటి మేము వినాయకుడిని అంగరంగ వైభవంగా ఇక్కడ మేము ఈ ఉత్సవాలు జరుపుతున్నాం అని అయితే మనకు కమిటీ వాళ్ళు అయితే ఎక్కువ చెప్తూనే ఉంటారు. ఈసారి మనకు 70 అడుగుల మట్టి గణేశుడు, శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో అయితే మనకు గణేశుడు దర్శనమిస్తున్నాడు. అండ్ స్వామివారికి రైట్ సైడ్ శ్రీనివాస కళ్యాణ మండపం, అండ్ లెఫ్ట్ సైడ్ శుభపార్వతుల కళ్యాణ మండపం, అండ్ బాలరాముడు అండ్ రావు కీర్తి. అండ్ ఇక్కడ మన గణేశునికి రైట్ సైడ్ ఫేస్ పక్కన విష్ణు, ఈశ్వర, బ్రహ్మ, శివయ్య, విష్ణుదేవుడు అండ్ బ్రహ్మదేవుడు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు పార్వతమ్మ, లక్ష్మీదేవి, సరస్వతి మాత. చూడండి, అన్ని ఫేస్లు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఈసారి మన గణేశుని ఫేస్ చూడండి ఎంత చక్కగా ఉన్నాడు, చాలా బాగుంది. ఎక్స్పెషల్లీ ఈసారి మన గణేశుని ఫేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. అండ్ మన స్వామివారి తలపైన 7 పడగల చేసిన పాము, అండ్ చాలా పెద్ద ఉంది పాము ఈసారి. సో మనకు కంప్లీట్గా మట్టి పని అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ స్వామివారి చేతుల లడ్డు అండ్ ఆయుధాలు, అండ్ ఇక్కడ విష్ణు, ఈశ్వర, బ్రహ్మ స్వాములకు సంబంధించిన అండ్ అమ్మవార్లకు సంబంధించిన ఆయుధాలు అయితే పెట్టారు మన గణేశుని చేతిలో, లెఫ్ట్ సైడ్ చేతిలో కానీ అండ్ ఇక్కడ రైట్ సైడ్ చేతిలో కానీ. ఇక్కడ మన స్వామివారి అభయాస్తం మన ఆశీర్వదించే చెయ్యి. సో అన్నీ ఆ చేతికి అన్ని వేల్స్కి రింగ్స్ కూడా పెట్టారు. అండ్ స్వామివారి బాడీలో ఆభరణాలు కూడా మొత్తం అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ స్వామివారికి జంజం వేసారు చూడండి. సో మన గణేశునికి జంజం ఉంటుంది. సో పెద్ద జంజం తాడే తీసారు. అండ్ అక్కడ పెయింటింగ్ కూడా చేస్తారు. అండ్ ఇక్కడ స్వామివారికి బెల్ట్ భాగం కానీ అండ్ ధోతి, కండువ, సో మొత్తం కంప్లీట్గా 100% రెడీ అయిపోయిండు మన ఖైరతాబాద్ బడా గణేశుడు. అండ్ ఇంకా మనం దగ్గరకు పోయి మన పెయింటర్స్ ఏమేమి పెయింటింగ్ చేస్తున్నారో చూద్దాం. అండ్ ఫస్ట్ శ్రీనివాస కళ్యాణ మండపంలో చూద్దాం. సో ఎందుకంటే మనం నైట్ చూసినాం, నైట్ విజువల్స్ అంత డీటెయిల్ అయితే కనబడలేదు. అండ్ ఇప్పుడు డే విజువల్స్తో చూద్దాం. అండ్ అందరూ ఖచ్చితంగా జయ శ్రీ గణేష్ని కామెంట్ చేయండి. ఇంకోనైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరు. అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా చూడండి, సో మన శ్రీనివాస కళ్యాణ మండపం దర్బార్కి సంబంధించిన మట్టి పని మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో చూపెడతా. సో ఈ ఫోటోలో ఎట్లయితున్నదో సేమ్ అదే విధంగా మనకి దర్బార్ పెయింటింగ్ అనేది చేస్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్
పెయింటింగ్ వచ్చేసి మనకు నారద ముని అండ్ మన లార్డ్ శివయ్య అండ్ బ్రహ్మదేవుడు చూడండి. సో చాలా మంచిగా అయితే చేసారు. సో చూడండి ఎంత బాగుందో. అండ్ వీళ్ళందరూ అతిథులు. సో మన శ్రీనివాసాని కళ్యాణంకి వచ్చిన అతిథులు చూడండి. అండ్ ఇక్కడ అమ్మవార్లు కూడా వచ్చారు చూడండి. అండ్ ఇక్కడ సరస్వతి మాత అండ్ లక్ష్మీదేవి మాత. అండ్ నేను కన్ఫామ్ చేసుకున్నా, సో లక్ష్మీదేవి మాత అండ్ సరస్వతి మాత అని చెప్పారు వాళ్ళు పెయింటింగ్ చేసేవాళ్ళు. అండ్ ఇంకా వెనకాల కూడా, సో వెనకాల కూడా చూడండి. సో ఇక్కడ వెనకాల కూడా చూసుకోవచ్చు, ఆరు చెల్లికత్త, ఆరు అమ్మవార్లు. సో వాళ్ళతోటి క్లారిటీగా తీసుకుందామంటే వాళ్ళు ఇంకా పెయింటర్స్ రాలేదు. సో మేబీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళతోటి మాట్లాడిస్తా. ఈ దర్బార్కి సంబంధించిన డిజైనింగ్ ఏమేమి చేయబోతున్నారని కూడా మీకు క్లారిటీ ఇస్తా. సో మీరు ఒక ఇమేజ్ చూపిస్తున్నా. సో ఇమేజ్లా ఎట్లయితుందో సేమ్ అదేవిధంగా మనకు దర్బార్ అనేది రెడీ అవుతుంది. సో మన బాలరాముని విగ్రహం ఆల్రెడీ మీరు చూసేసినారు చూడండి. సో ఇంకోవరైనా చూడని వాళ్ళంటే చూడండి. సో బాలరాముని ఫేస్ కూడా చాలా బాగుంది. ఒక చేతిలో విల్లు, ఒక చేత బాణము అండ్ స్వామివారి వెనకాల మకర తోరణం. సో మకర తోరణం కూడా అన్ని దశావతారాలకు సంబంధించిన విగ్రహాలన్నీ వచ్చేసినాయి. అండ్ మన స్వామివారి పాదాలు చూడండి. సో స్వామివారి పాదాలు రెడీ అయిపోయినాయి, పాదాలు కూడా పట్టీలు పెట్టారు. అండ్ మన బుజ్జి చిట్టి చిట్టి ఎలక కూడా రెడీ అయిపోయింది. అండ్ రాహు కేతు విగ్రహాలు. అండ్ ఇక్కడ మనకు శివపార్వతుల కళ్యాణం అమ్మ. అండ్ మనకు శివపార్వతుల కళ్యాణం సంబంధించిన విగ్రహాలు మొత్తం రెడీ అయిపోయినాయి. అండ్ దీంతో మనకు పెయింటింగ్ అప్డేట్ అయితే లేదు. మన పెయింటర్స్ అయితే వర్క్ చేస్తున్నారు చూడండి. సో మన గణేషుని వెనకాల, సో గణేషుడు కనబడుతున్నాయి కదా, గణేషుని వెనకాల బిల్డింగ్ అయితే పెయింటింగ్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయితే వచ్చింది చూడండి. సో మొత్తం ఈ పోల్స్కి అండ్ ముంగట, సో మొత్తం ఆల్మోస్ట్ నైట్ అంతా చేసిరు. సో ఈరోజు ఈవినింగ్ లోపు అయితే అయిపోతుండొచ్చు. ఇంకా ఈ వర్క్ అయిపోతే వెంటనే ఇంకా మన గణేషుని దగ్గర కూడా వర్క్ స్టార్ట్ చేస్తారు. సో మూర్తి గారి టీం అయితే వెళ్ళిపోతున్నారు చూడండి. సో వీళ్ళు చెన్నై వెళ్ళిపోతున్నారు అంటే ఆల్రెడీ దిల్సనార్ వెళ్ళాల్సిన టీం దిల్సనార్ వెళ్ళిపోయారంట. వీళ్ళు డైరెక్ట్ సో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మొత్తం పెయింటింగ్ చేసారు చూడండి బిల్డింగ్కి. సో మంచిగా కలర్ఫుల్గా అయితే కనబడుతుంది బిల్డింగ్. అండ్ ఇంకా పైన కూడా వేస్తున్నారంట, పైన కూడా వచ్చి చూద్దాం. వీళ్ళకి సంబంధించిన పెయింటింగ్స్ అయితే అన్ని బకెట్లలో. హాయ్ హాయ్ బాగున్నా. మొత్తం ఇక్కడ బకెట్లలో పెట్టుకున్నారు చూడండి. అండ్ ఆరెంజ్ కలర్, సో పింక్ కలర్, గ్రీన్ కలర్. అండ్ హాయ్ బాగున్నాను, మీరు బాగున్నారా? మళ్ళీ సంవత్సరం తర్వాత కలిసినాం కదా. సో పెయింటింగ్ చేస్తున్నారు చూడండి. రైట్. అండ్ ఇక్కడ కూడా ఈ పిల్లర్కి పెయింటింగ్ చేస్తున్నారు చూడండి. సో పెయింటింగ్ చేసిన తర్వాత మంచి కలర్ఫుల్ లుక్ అయితే వస్తుంది. సో బిల్డింగ్, సో తింద అయితే వేసారు కదా. అండ్ ఇప్పుడు వీళ్ళు సెకండ్ ఫ్లోర్లో అయితే పెయింటింగ్ చేస్తున్నారు చూడండి. మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కింద ఉన్నారా? ఓకే ఓకే. రైట్ ఇది సో మన పెయింటర్స్ అప్డేట్ అయితే. అండ్ మన గణేషుని చూడండి. సో ఈ గణేషుడు ఎప్పుడు ఈయనే ఉంటాడు, ఈ బిల్డింగ్ ఇంకోట మనకి ఎప్పుడు దర్శనం ఇస్తూనే ఉంటాడు గణేషుడు. అండ్ మన పెద్ద గణేషుడు చూడండి. సో వెనకాల బ్యాక్గ్రౌండ్. రైట్ గణేషుని వెనకాల. సో ఇక్కడ గేట్ ఉంటుంది, టూ సైడ్, రైట్ సైడ్ ఒక గేటు, లెఫ్ట్ సైడ్ ఒక గేటు. సో గేటు కూడా కవర్ చేస్తున్నారు చూడండి. సో మట్టి పని చేస్తున్నారు, గుణ సంచి పెట్టి మట్టి అంతా అప్లై చేస్తున్నారు. అండ్ ఇక్కడ వెనుకకు నవరాత్రుల టైంలో ఎవరిని రానియరు. అక్కడ ఒక గేట్ ఉంటుంది, ఇక్కడ ఒక గేట్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన హైదరాబాద్ బడా కనిపిస్తాయి కదా. సో పెయింటింగ్ అప్డేట్. సో ఆల్మోస్ట్ అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేసినాం. అండ్ మనకు శ్రీనివాస కళ్యాణ మండపంలో సో పెయింటర్స్ అయితే ఆర్టిస్టులు వస్తారు. సో వీళ్ళని ఆర్టిస్టులు అనాలి మనం. సో ఎందుకంటే ఆర్ట్కి సంబంధించినట్టు రా కాబట్టి. సో మేబీ నా వాళ్ళు 10 గంటలకు వస్తుండొచ్చు. వాళ్ళకు ఆల్రెడీ ఇక్కడ వర్క్ అయితే 50% చేసినట్టే. సో వాళ్ళు ఇంకా 2 డేస్లో అది మొత్తం కంప్లీట్ చేస్తుండొచ్చు. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను వాళ్ళతో మాట్లాడిస్తా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఇక్కడ ఏమేమి డ్రాయింగ్ చేయబోతున్నారు ఈ మండపాలు అనేది కంప్లీట్గా నెక్స్ట్ బ్లాగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఆ బ్లాగ్ కూడా చూడండి. అండ్ ఇంకోరని మన ఛానల్లో డ్రోన్ విజువల్స్ చూడకుంటే డ్రోన్ విజువల్స్ కూడా ఉన్నాయి చూడండి. మీ అందరి కోరిక మేరకు షూట్ చేసిన. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే మాత్రం అందరు ఖచ్చితంగా లైక్ చేయండి, జాయ్ స్టే గణేష్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.